రెగ్యులర్ గా చూస్తాను. ఫేవరెట్ కంటెస్టెంట్ ఏమి లేదు కానీ ఓకే ఎవరు బాగా ఆడితే వాళ్ళని ఎక్కువ సపోర్ట్ అయితే చేస్తాం. ఫేవరెట్ కంటెస్టెంట్ ఏమి లేదు ఇప్పుడు దాంట్లో. ఇప్పటి వరకు అయితే మా ఇంట్లో 3 మెంబర్స్ అయితే ఉన్నారు గేమ్ పరంగా, పల్లవి, ప్రశాంత్, అర్జున్ అండ్ అమర్. వీళ్ళు 3 అయితే గేమ్ పరంగా బాగా ఆడుతున్నారు. ఈ ఎమోషన్స్, ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్, స్ట్రాటజీస్ పక్కన పెడితే గేమ్ పరంగా వాళ్ళు 3 వాళ్ళ ముగ్గురు అయితే బాగా ఆడుతున్నారు. అది నేను క్లియర్ కట్ గా చెప్పలేను. నా ఒపీనియన్, నా ఫోకస్ మీకు డైరెక్ట్ గా చెప్తాను కదా. ఈ బ్యాచ్ లో ఎన్ని పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే అందరు కప్పు కోసం. సో ఈ వీక్ టికెట్ ఫినాలే గేమ్ ఉంది, ఆల్రెడీ ఎవిక్షన్ పాస్ పల్లవి ప్రశాంత్ వచ్చింది కాబట్టి. సో ఈ టికెట్ ఫినాలే ఎవరికి వచ్చే అవకాశం ఉంది? టికెట్ అదే చెప్తున్నాను కదండి. ఓకే ఇప్పుడు ఆయన పాస్ వచ్చింది కదా అని చెప్పి ఆయన కామ్ డౌన్ అవ్వరు. ఇక్కడ ఫస్ట్ ఎవరైతే నా ఒపీనియన్ ఏంటంటే ఎవరికి వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేం కానీ అక్కడికి వచ్చేటప్పుడు మారిపోద్ది. అంటే ఇది ఫిజికల్ గేమ్ అయితే ఆల్మోస్ట్ వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది. అయితే పల్లవి ప్రశాంత్ లేదంటే అమర్ లేదంటే అర్జున్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పల్లవి ప్రశాంత్ అండ్ అర్జున్. ఇది ఫిజికల్ గా అయితే, అది కాకుండా మైండ్ గేమ్ అయితే వీ కాంట్ డిసైడ్. టాప్ 5 పల్లవి ప్రశాంత్, అర్జున్, అమర్ అండ్ 4th ప్లేస్ వచ్చి అమర్దీప్ అండ్ 5th ప్లేస్ అయితే ప్రియాంక లేదంటే షోభ. ఓకే మీరు ఓకే అమర్ అర్జున్ అంటున్నారు కదా, అర్జున్ ని సపోర్ట్ చేద్దామని శివాజీ గారు అంటే క్యాప్టెన్సీ కోసం నిలబడితే తను తిరిగి నామినేషన్ లో శివాజీ గారినే పెట్టారు. ఇది అంతా ఒక స్ట్రాటజిక్ అండి, అంతకు ముందు ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి మనం చూస్తున్నాం, వాళ్ళందరి మీద స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ అంతేమీ లేదు. ఏదో మనం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం మనం చూస్తున్నాం, వాళ్ళ స్ట్రాటజీస్ ఆయన ప్లే చేసుకుంటారు. పెద్ద స్ట్రాటజీ ప్లే చేసేది శివాజీ గారు, ఆయన తర్వాత చూసుకుంటే ఇంకంతే ఇంక అట్లా పోతుంది. ఆయన చెప్పాడు కదా క్లియర్ కట్ గా, నువ్వు నేను విన్నర్ ప్లేస్ అని అది ఏం లేదండి, క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఎస్టిమేషన్ గట్టా ఏం లేదు. వీళ్ళ 3 మెంబర్స్ లో ఎవరొకరు పట్టుకెళ్తారని నా ఒపీనియన్. ఫర్ గేమ్ పరంగా ఈ స్ట్రాటజీస్, ఈ ఎమోషనల్ బ్యాక్ మెయిల్స్ పక్కన పెడితే గేమ్ పరంగా వీళ్ళ ముగ్గులు ఎవరొకరు పట్టుకెళ్తారని నా ఒపీనియన్. శోభ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇది వరకు చాలా ఆరిగెంట్ గా ఉన్న ఆవిడ నాగార్జున గారు చెప్పిన కాడి నుంచి గేమ్ బాగా ఆడుతుంది, ఆరిగెన్స్ తగ్గించింది, అరవడం ఇప్పుడు మారింది ఆవిడ కూడా. సో ఈ 4 మెంబర్స్ లో ఎవరన్నా పెట్టుకోవచ్చు.